ఏడిపిస్తున్నారని నా తమ్ముడు వెళ్లి ప్రశ్నించినందుకు వాణ్ణి పెట్రోల్ పోసి తగలేసుకోడా మళ్ళీ చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో పేపర్ పెట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు అనగాని సార్ వచ్చి అన్ని ఎవిడెన్స్ చూసిన తర్వాత అందరూ అప్పుడు కేసు కూడా ఫైల్ చేయలేదు వాళ్ళు ఫోర్ మెంబర్స్ ని కస్టడీలోకి తీసుకున్నా సరే ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు వెనక ఎవరిని పట్టించుకోవట్లేదు ఇప్పుడు 32 డేస్ అయినా సరే ఎవ్వరు రావట్లేదు ఎందుకు మా అక్కను వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు ఒక అక్కని వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు చెల్లిని వేధిస్తే అన్నను కూడా చంపేస్తారు ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు మీరేం చేయరా నాకు ఎవరు లేరా నాకు అంటే ఒక ఆడబిడ్డ పట్ల అన్యాయం జరుగుతుంది అని అంటే ఆ ఇంటి మొత్తానికి ఆ కుటుంబంలోనే ఒకటే ఒక మగబిడ్డ అంటండి వాడెప్పుడు ధైర్యంగా చెప్పుకునేవాడంట మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటానమ్మా మిమ్మల్ని అందరికీ నేను దిక్కుగా ఉంటానమ్మా అని సో అలాంటిది ఈరోజు వాళ్ళు చూడండి కనీసం రెక్కాడితే గాని డొక్కాడినటువంటి తల్లులని తెలిసిపోతుంది మనకి ఒకటి తప్పు చేస్తున్నాడంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ధైర్యం ఎంతమంది ఆడపిల్లలకు ఉంది నడి రోడ్డు మీద ఒక బిడ్డను తగలెట్టేసేంత ఆటవిక సమాజంలోకి మనం వచ్చేసామా ఇంత దిగజారిపోయామా చట్టాలు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాయి ఎందుకు వీళ్ళ కొమ్ము కాస్తున్నాయో అర్థం కావట్లేదు మరి ఇలాంటి బిడ్డల సమస్యలకు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారు లోకేష్ గారు ఈ ప్రభుత్వంలో చట్టాలు కొంతమంది చుట్టాల్లాగా మారినాయి దానివల్ల ఇలాంటి చెల్లెలకి చాలా మందికి అన్యాయం జరుగుతుంది తమ్ముడు పేరు అమర్నాథ్ గౌడ్ 15 సంవత్సరాలు కుర్రాడు సంవత్సరం నుంచి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు మాట్లాడినందుకు అతను టెక్స్ట్ బుక్ తీసుకుని అమర్నాథ్ గౌడ్ టెక్స్ట్ బుక్ తీసుకుని పేపర్లు చింపేసి నోరులో కుక్కేసి పైన కవరేసి కాలు చేతులు కట్టి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు ఇక్కడ బాధ ఎక్కడ కలుగుతుందంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారికి మనస్సు రాలా ఇది చాలా బాధేస్తుంది విచిత్రమేనంటే ఇంత ఘటన జరిగిన తర్వాత చెల్లమ్మ చాలా స్పష్టంగా ఏం జరిగిందో చెప్పిన తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా వైకాపా నాయకులు ఇదొక ఆత్మహత్య అని చిత్రీకరించడానికి ప్రయత్నించారు చూడండి ఎక్కడ పోతుందో అంటే మానవత్వం లేదా మీకు ఇదే గాని మీ ఇంట్లో జరిగితే ఇట్లనే మీరు స్పందిస్తారా అని వైకాపా నాయకులు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా మనందరం కూడా ఆలోచించాలా మనకి ఒకరు నన్ను గీర్తేనే అబ్బా నొప్పి అనిపిస్తుంది ఆ కొద్ది నిమిషాలు అమర్నాథ్ గౌడ్ ఎంత నరకం అనుభవించుంటో ఒక్కసారి ఆలోచించండి పెట్రోల్ పోసి తగలబెట్టారు కుర్రుడు కరెక్ట్గా 35 రోజులు అయిందనుకుంటా చాలా బాధేస్తుంది ఇట్లా చెల్లమ్మ అన్నట్టు అందరు తమ్ముడిని అన్నల్ని ఇట్లనే చంపుకుంటూ పోతే ఇంకా సమాజంలో మనం బతకగెళ్తామని ఒక్కసారి ప్రజలందరిని ఆలోచించమంటున్నా ఇలా అనేక ఘటనలు జరిగినాయి ఈ ప్రభుత్వం కఠినంగా వివరించుంటే ఒక చెల్లమ్మ వైపు చూసేదానికి భయపడ్డేవారు ఈ ఎన్నికల ముందర ఏం చెప్పారండి గనగన ముందల జగన్ వస్తాడని ఇప్పుడు అడుగుతున్నా ఎందుకు ఈ కుటుంబానికి అండగా నిలబడలేదని ఎందుకు ఈ కుటుంబాన్ని పరామర్శించేదానికి ముఖ్యమంత్రి గారు రాలేదని అంతెందుకు మంత్రి గారు జోకర్ జోగి ఎంత అన్యాయం అంటే ఈ కుటుంబానికి అండగా నిలబడిన సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిడతారా ఎందుకు మీరు అండగా నిలబడతారు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుడు అనగానే సత్యప్రసాద్ గారు వెళ్ళి ముందర అండగా నిలబడ్డారు ఈ కుటుంబానికి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి పరామర్శించారు ఈ కుటుంబాన్ని మా తల్లి భువనేశ్వరి అమ్మ ఇప్పుడు ఈ చెల్లిని చదివిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అది మాకున్న మానవత్వం నా లక్ష్యం ఒకటే ఇంకొక చెల్లమ్మకి ఇలాంటి అన్యాయం జరగకూడదు నేను ఎప్పుడు అనుకున్నాను నాకు చెల్లి ఉండాలని నాకెప్పుడు అనిపించాడు
కానీ ఈ రోజు మారుతుంటే చాలా బాధేసింది. మొత్తం ఘటన చెప్తుంటే నిజంగానే నేను కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాను. చాలా బాధ కలిగింది. ఇది ఇంకొక చెల్లికి అక్కకి జరగకుండా చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటా. ఈ సభా వేదిక చెల్లెమ్మ నేను హామీ ఇస్తున్నా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో 9 నెలలు ఓపిక పట్టి తల్లి, తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకుంటా. ధైర్యంగా ఉండమ్మా, ఇంటికి పెద్ద అధికారులు నిలబడాలి. ఎవరైతే దీని కారకులయ్యారో వాళ్ళందరూ అసూయపడే విధంగా బాగా చదివి సమాజానికి ఒక ప్రయోజకులుగా మారాలని మిమ్మల్ని నేను కోరుతున్నా. ధైర్యం కూడా తల్లి, మేము ఉన్నాం. తెలుగుదేశం కుటుంబం మొత్తం మీకు అండగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము మీకు అన్న తమ్ముడు లాంటి వాళ్ళు. ధైర్యంగా ఉండమ్మా, అన్న కానీ సత్యప్రసాద్ గారి దగ్గర నుంచి మేమందరం మీకు అండగా ఉంటాం. ధైర్యం ఉంచు. థ్యాంక్ యూ సో మచ్.